हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल ब्रांड बाबलू फ्रेंड्स वीडियो में मैं बैंगलूर चिक्कबल्लापूर आदियोगी स्टैचू ने मैं एक्सप्लोर चेद्दाम वीडियो एक्चुअली आदियोगी फर्स्ट स्टैचू तमिलनाडु कोयंबत्तूर मैं सेकंड स्टैचू 2023 शिवरात्रि रोज लॉन्च बैंगलूर चिक्कबल्लापूर सो इन मैं अड़कते सो फर्स्ट आफ् आल मेरे इक कमांड चूड़ा सद्गुरु सन्निधि द अबोड आफ् योग अभी सो इन मैं लोपल की 3 किलोमीटर्स मन की आदियोगी स्टैचू अने वस्तु सो मन की प्रेजेंट डेवलपमेंट अच्छे रन मन की रोड्स अच्छे वेस्तो मन की अड़ आ रूट वे 3 किलोमीटर्स एदने मन की रात उ सो मैं अला गतकल तो मुझे वेलाले सो कार पारकिंग बैक पारकिंग प्लेस मैं अब चला उ सो इट इबंधे ले आदियोगी सांग्स देवा देवा नमः सांग पे मन आ रूटे मन कुंड मध्य वे చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ఒకవేళ మనం కేదార్నాథ్కి వెళ్తుంటే ఈ విధంగా అనిపిస్తుందో సో అటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. సో ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అయితే అందరూ నిద్రలోకి అయితే వెళ్ళారు. సో మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహబూబ్ నగర్ నుంచి అయితే బయలుదేరాము. ఏపీలో లేపాక్షి టెంపుల్ని అక్కడ విజిట్ చేసేసి నెక్స్ట్ ఆదివారానికి అయితే బయలుదేరాము. దూరం నుంచి అయితే కనబడుతుంది. సో ఒక ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. మనం ఆ విధంగా కుండే దాటిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడగానే సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. సో మనకి ఇక్కడ ముందు చూసుకుంటే పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ పార్కింగ్ ప్లేస్ ఉంది. దాని తర్వాత మనం కార్లు అయితే ముందుగా అయితే పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చాం. మన ఆలస్యం చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. ఓం నమ శివాయ. ఆల్మోస్ట్ మనం స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము. మనం ఫ్రంట్ లో చూసుకుంటే మనకి నాగపామ రూపం అయితే ఉంది. సో ఇక్కడ దర్శించుకొని మనం లోపల అడుగు పెట్టగానే బాడీలో ఒక తెలియని డివోషనల్ వైబ్స్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఎక్సలెంట్ గా అనిపించింది మనకి. సో రియల్గా ఆ ప్లేస్లో మనం అక్కడ నుంచి ఆ విధంగా ఫీల్ అవుతుంటే మాత్రం సో మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే మేము అక్కడ రీచ్ అయ్యాము. ఆ రోజు క్లైమేట్ వెదర్ కూడా చాలా అంటే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. సో మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఆ ప్లేస్లో చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ప్రజెంట్ చిక్కబల్పూర్ ఆదియోగి దగ్గరికి అయితే వచ్చాము. సో ఇష్ణో లోపల మొత్తం అయితే చూసాము. సో చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ మొత్తం. ఈరోజు మార్నింగ్ నుంచి డే మొత్తం చాలా క్లైమేట్ తక్కువగానే ఉంది, కూల్గానే ఉంది. సో ఇప్పుడే లోపల అయిపోయింది. సో ప్లేస్ మాత్రం చాలా ఎక్సలెంట్ అనిపించింది. సో వస్తుంటే దారి కూడా చాలా బాగా అనిపించింది అక్కడ నుంచి దూరం నుంచి చూసినప్పుడు. సో దగ్గరికి వచ్చిన తర్వాత కూడా చాలా బాగా అనిపించింది. సో 112 feet అయితే ఉంది హైట్ వచ్చేసి ఆదియోగిది. సో ఇది న్యూ స్టాచ్యూ. సో మనకి బెంగళూరులో వచ్చేసి చిక్కబల్పూర్లో ఉంది. సో ఇంకొకటి ఫస్ట్ది మెయిన్ వచ్చేసి మనకి ఆదియోగి ఈషా ఫౌండేషన్, అది వచ్చేసి మనకి కోయంబత్తూరు తమిళనాడులో ఉంటుంది. సో ఇది వచ్చేసి బెంగళూరులో ఉంది. సో యా గైస్ ఓవరాల్ వీడియో అయితే ఇది. వీడియో కనుక నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వాళ్ళతో కలిసి ఖచ్చితంగా ప్లాన్ చేసి వెళ్ళండి. సో డీటెయిల్స్ అయితే ఇది మళ్ళీ వెళ్ళడానికి. సో బెంగళూరు చిక్కబల్లాపూర్ అని చెప్పేసి మనం ఆదియోగి స్టాచ్యూ అని చెప్పేసి మరి గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేసినా మనకైతే వస్తుంది. ఒకవేళ మీరు బస్లో కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేయాలనుకుంటే మనకి ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో బెంగళూరుకి వెళ్ళేసి మనకి అక్కడ నుంచి బస్ పట్టుకొని మనం అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. మనకి ఇక్కడి వరకు కూడా బస్సు ఫెసిలిటీ అయితే ఉంది. సో మనకి బస్సెస్ అయితే ఇక్కడి వరకు కూడా అయితే వస్తాయి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. సో నెక్స్ట్ ఇంకా
చాలా వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.